మేము వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నప్పటికీ బయోమెట్రిక్ వేయటం లేదని, మా శాలరీలు కట్ చేయడం తగదని చంటిగారి పల్లెకు చెందిన వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంటిగారి పల్లెలో మా విధులు నిర్వహిస్తున్నామని, అయితే బయోమెట్రిక్ వేయాలంటే వంతాటిపల్లి గ్రామ సచివాలయానికి వెళ్లి వేయాల్సి ఉంటుంది. చంటిగారిపల్లి నుంచి వంతాటిపల్లికి వెళ్లాలంటే సుమారు 15 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుందని, మహిళా వాలంటీర్లు మేము అంత దూరం వెళ్లలేక ఇబ్బందులకు గురి అవుతున్నామని వారన్నారు. మేము వంతాటిపల్లికి వచ్చి అటెండెన్స్ వేయాలంటే మాకు చాలా కష్టం, మాకు దూరంగా ఉంది. అటెండెన్స్ మా ఊరికి లాగిన్ ఇచ్చేందుకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అటెండెన్స్ వేయలేదని జీతం కట్ చేసుకున్నారు. నాకు ఈ నెల 3600 జీతం పడింది. ఏమంటే అటెండెన్స్ లేదంటున్నారు. మా ఊరికి ఆటోలు సక్రమంగా లేవు. మేము రావాలంటే బండి ఉండాలా, ఏరు మధ్యలో అర్థం ఉంది, ఏరు దాటుకుని రావాలంటే నీళ్లు ఉన్నాయి, మాకు చాలా ప్రాబ్లంగా ఉంది. నా పేరు పేయ ప్రమాదే. నా పేరు రత్నకుమారి. నేను సంటిగారిపల్లి వాలంటీర్గా పనిచేస్తున్నాను. బయోమెట్రిక్ వేయడం లేదని శారీస్ అసెంబ్లీ మంచ్ నుంచి పెట్టలేదు. ఎందుకు వేయలేదు అంటే నాకు హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను క్యారీయింగ్ కాబట్టి డాక్టర్ వచ్చి బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పినారు. దానివల్ల నేను మెడికల్ సర్టిఫికేట్ కూడా సచివాలయంలో ప్రొడ్యూస్ చేశాను. కానీ నన్ను ఫోన్లు లెటర్ ప్రొడ్యూస్ చేసినప్పటికీ కూడా వాళ్ళు నాకు ఫోన్లు చేసి వర్క్ చేయండి అని ప్రెషర్ పెడుతున్నారు. వర్క్ చేసినప్పటికీ కూడా బయోమెట్రిక్ లేదని పెట్టడం లేదు. నేను వర్క్ చేస్తున్నాను కదా, ఎందుకు శాలరీ పెట్టడం లేదంటే మాకు వర్క్తో పని లేదు, మాకు బయోమెట్రిక్తోనే అవసరము అని చెప్తున్నారు సార్. మాకు రావాలంటే 13 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అదేవిధంగా ఏరు కూడా అడ్డము. మాకు రావాలంటే ఎవరో ఒకరు పికప్ చేసుకోవడానికి రావాలి. కాబట్టి మాకు దయచేసి మాకు బయోమెట్రిక్ మా ఊర్లోనే మాకు లాగిన్ ఇవ్వండి. బయోమెట్రిక్ వేయడానికి ఇబ్బందిగా ఉందని తెలియడం జరిగింది. అయినప్పటికీ మనకు వారానికి 3 సార్లు వాలంటీర్లు సచివాలయానికి ఇక్కడ బయోమెట్రిక్ వేయాల్సి ఉంది. అది ఆ విధంగా జియో ట్యాగింగ్ చేయబడి ఉంది కాబట్టి దాన్ని మనం మార్చలేము. అయినప్పటికీ ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్న కొంతమంది ఆ విషయాన్ని మద్దతు చెప్తున్నారు కాబట్టి ముఖ్యం మేము పై అధికారులకు తీసుకువెళ్ళి వాళ్ళు మాకు ఏ విధమైన గైడెన్స్ ఇస్తారో దాని ప్రకారం మేము ఆ విషయంలో నడుచుకుంటాము.